హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో హెల్దీ ప్లమ్ కేక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్మస్ కి స్పెషల్ గా తయారు చేసుకునే ఈ ప్లమ్ కేక్ చాలా హెల్దీ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ప్లమ్ కేక్ రెసిపీ ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం కేక్ తయారు చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ప్లమ్ కేక్స్ ని నేను ఆల్రెడీ ఎగ్ లేకుండా రెండు వెరైటీస్ లో అలా తయారు చేసుకోవాలో చూపించాను మీరు ఆ వీడియో ఇప్పటి వరకు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఐ బటన్ లో అలానే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను ఇప్పుడు వరకు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి సో లేట్ చేయకుండా ఎంతో హెల్దీగా టేస్టీగా తయారు చేసుకుని ఈ ఫ్లమ్ కేక్ రెసిపీ కోసం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కట్ చేసుకున్న వాల్నట్స్ రైజిన్స్ డ్రై ఆప్రికాట్ ముక్కలు క్రాన్బెర్రీస్ బ్లాక్ రైజిన్స్ డ్రై మ్యాంగో ముక్కలు డ్రై కివి ముక్కలు చెర్రీ ముక్కలు చెర్రీస్ ని హాఫ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ డ్రై పైనాపిల్ ముక్కలు నెక్స్ట్ డ్రై బెర్రీస్ అలానే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటు డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చనివి వేసుకోవచ్చు అండి నచ్చనివి స్కిప్ చేసేయచ్చు అలానే మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోవచ్చు మీ దగ్గర ఇవి లేకపోతే కాజు బాదం పిస్తా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా టోటల్ గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చాయి నెక్స్ట్ ఇందులోనే సీడ్స్ ని తీసేసిన డేట్స్ ని హాఫ్ కప్ వరకు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఆరెంజ్ జ్యూస్ ని ఒక కప్ వరకు వేసుకోవాలి ట్రెడిషనల్ పద్ధతిలో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వైన్ లో గానీ లేదా నానబెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ఆరెంజ్ జ్యూస్ తో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో ఎయిట్ టెన్ అవర్స్ పాటు అలా ఉంచేసేయండి లేదంటే ఈ రెసిపీని క్విక్ గా తయారు చేయడం కోసం ఆరెంజ్ జ్యూస్ వేసుకునేటప్పుడు కొద్దిగా వేడి చేసి వేసుకుని ముప్పై నిమిషాల నుంచి గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు లేదంటే ఇంకా క్విక్ గా అవ్వాలి అంటే ఆరెంజ్ జ్యూస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని లో పెట్టుకుని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మెత్తబడేంత వరకు కుక్ చేసుకుని రెసిపీని కూడా తయారు చేసుకోవచ్చు ఎగ్లేస్ ప్లమ్ కేక్స్ తయారు చేసినప్పుడు నేను ఆ రెండు కూడా చేసి చూపించాను మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి సో అన్ని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో తీసుకుని ఒకసారి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకునేటప్పుడు ముక్కలు అన్నిటిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి లేదంటే సోక్ చేసిన తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ముందే చిన్న ముక్కలు వేసుకుంటే కేక్ లో తినే ప్పుడు బాగుంటాయి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇలా కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ ఆరు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క నెక్స్ట్ అలానే చిన్న సైజ్ జాజికాయని సగం వరకు వేసుకుని నాలుగు యాలకులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకుందాము ఇక్కడ చూపించిన మసాలాలు విడిగా మీ దగ్గర పొడి ఉన్నట్లయితే వాటిని వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పాన్ లో క్యారమల్ సాస్ ని రెడీ చేసుకోవాలి దాని కోసం ఒక పాన్ లో అరకప్ వరకు క్యాస్టర్ షుగర్ ని వేసుకోవాలి ఇక్కడ నేను షుగర్ ని కాకుండా క్యాస్టర్ షుగర్ ని తీసుకున్నాను ఇలా క్యాస్టర్ షుగర్ తీసుకున్నట్లయితే క్యార క్యారమల్ సాస్ అనేది చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా షుగర్ కొద్దిగా కర్రీగా ఉంటుంది నెక్స్ట్ ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లో లోనే కుక్ చేసుకోవాలి క్యాస్టర్ షుగర్ ఎక్కువగా కలర్ రాదు కాబట్టి కొంచెం థిక్ కలర్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారమల్ సాస్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పావు కప్పు వరకు వేడి నీళ్ళని వేసుకోవాలి క్యారమెల్ సాస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా కేసు కేర్ఫుల్ గా చేసుకోవాల్సి ఉంటుంది క్యారమల్ సాస్ ప్రిపేర్ అయిన తర్వాత వేడి నీళ్ళని వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి నెలలో పూర్తిగా సాస్ కరిగిన తర్వాత టూ మినిట్స్ తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది పూర్తిగా చాలానేంత వరకు కూడా ప్యాక్ అని పెట్టేసుకోవాలి మిక్సింగ్ బౌల్ లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ ని వేసుకుని బటర్ ని బీటర్ తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర బీటర్ లేనట్లయితే విస్కర్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు బటర్ ప్లఫీ గా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ సాస్ ని వేసుకుని మళ్ళీ బీటర్ తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకుని ఆరెంజ్ జస్ ని కూడా వేసుకోవాలి ఆరెంజ్ ని ఇలా తురుముకుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆరెంజ్ జస్ ని వేసుకున్నట్లయితే సరిపోతుంది వెట్ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లో రెండు లేదా మూడు ఎగ్స్ వరకు వేసుకుని బీటర్ తో బీట్ చేసుకోవాలి ఎగ్ బాగా ఫోమిగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి అంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఎగ్ బీట్ చేసే బౌల్ అనేది ఇక్కడ వెట్ అనేది లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా తడిదనం అనేది బౌల్ కి ఉన్నట్లయితే ఎగ్ ఇలా బీట్ చేసినప్పుడు అంత ఫోమీగా రాదు అలానే ఎంత ఇలా బీటర్ తో బీట్ చేసినా కూడా ఫోమిగా రాలేదు అంటే ఎగ్ యోక్ సెపరేట్ చేసుకున్న తర్వాత బీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే ఎగ్ బీట్ చేసేటప్పుడు ముందు స్లో స్పీడ్ లో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది మెల్లిగా స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్ ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియం కలిపిన బౌల్ లో డ్రై ఇంగ్రీడియంస్ ని జల్లించి వేసుకోవాలి దాని కోసం స్ట్రైనర్ లో రెండు కప్పుల వరకు మైదాని వేసుకోవాలి ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని అలానే రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకుని జల్లించుకోవాలి ఇందులో మీకు కావాలి అంటే లైట్ గా సాల్ట్ ని కూడా వేసుకోవచ్చు డ్రై ఇంగ్రీడియం అన్ని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఒకసారి మిక్స్ చేసుకుని ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెదళ్ళో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్గా మిక్స్ చేయకండి జస్ట్ ఒకసారి లైట్ గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి వేయకండి రెండు మూడు పోర్షన్ గా వేసుకోవాల్సి ఉంటుంది కేక్ ని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెదళ్నే మిక్స్ చేసుకోవాలి ఈ కేక్ మిశ్రమం కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇంతకన్నా ఎక్కువ టైట్ గా ఉంది అంటే కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ ని వేసుకుని ఈ కేక్ మిశ్రమాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆరెంజ్ జ్యూస్ ని వేయకండి అలా చేసినట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కేక్ కడుక్కు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగానే బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ లోనే ఉండాలి ఇలా తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను సెవెన్ ఇంచ్ డయామీటర్ ఉన్న అలానే త్రీ ఇంచ్ హైట్ ఉన్న కేక్ టిన్ లో వేసుకుంటున్నాను కేక్ టిన్ లో మిశ్రమాన్ని వేసుకునే ముందు కేక్ టిన్ లేదా నెయ్యి తో గానీ గ్రీస్ చేసుకుని అడుగున పేపర్ గానీ లేదంటే మైదాతో గానీ డస్ట్ చేసుకున్న తర్వాతనే కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి కేక్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకుని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు ఈ స్టెప్ ఆప్షన్ అండి మీకు కావాలంటేనే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా రెండు మూడు సార్లు బాగా టాప్ చేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో వన్ సిక్స్టీ డిగ్రీస్ లో ఎయిటీ బేక్ చేసుకోవాలి కేక్ బేటర్ తిగ్గా ఉంది కాబట్టి కేక్ హార్డ్ గా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల డిగ్రీస్ లో బేక్ చేసుకున్నట్లయితే అంటే స్లో బేక్ చేసుకున్నట్లయితే కేక్ అనేది అంతగా హార్డ్ గా ఉండదు ఈ కేక్ ని వన్ ఎయిటీ డిగ్రీస్ లో కాకుండా ఇలా వన్ సిక్స్టీ డిగ్రీస్ లో గానీ లేదా వన్ సెవెంటీ డిగ్రీస్ లో గానీ బేక్ చేసుకున్నట్లయితే కేక్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ కేక్స్ తయారు అవడానికి నాకు ఎయిటీ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఎయిటీ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి పిక్ కి కేక్ బేటర్ అంటుకున్నట్లయితే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే ఇక్కడ కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయింది ఈ టైమ్ లో మీకు ఏమైనా పిక్ కి కేక్ బేటర్ అంటుకున్నట్లయితే మరొక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే రెగ్యులర్ గా తయారు చేసుకునే కేక్స్ కన్నా ఈ కేక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలానే చాలా టేస్టీ గా కూడా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ మీరు ఎప్పటివరకు ఈ కేక్ ని తయారు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువగా పిల్లలు కేక్స్ ని ఇష్టపడుతూ ఉంటే ఒకసారి ఈ కేక్ ని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోగలిగి క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం బాతిస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్